శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఏ రాశి వారికి ప్రేమ వివాహం జరగబోతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రేమ వివాహము ద్వారా ఒకటే అబ్బాయిలకు ఏ రాశి వర్తించబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మేషరాశి వారికి ఈ సంవత్సరము చాలా ఉత్తమంగా ఉంటుంది, అంటే ఆనందకరంగా ఉండబోతుంది. ప్రేమ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి వివాహం సంబంధాల వరకు తీసుకెళ్లే అవకాశం అనేది చాలా మెండుగా కనబడబోతున్నాయి. ఈ మేషరాశి వారికి ప్రేమ విషయాలలో నూతన పరిచయాలు, అంటే ప్రేమ పార్ట్నర్ లేదని చింతించవలసిన పని లేదు. ఈ సంవత్సరము మీకు మీ ప్రేమ విషయంలో భాగస్వామి అనుకూలమయ్యే అవకాశం అనేది ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. ప్రేమ సంబంధాలను మీ మనసుకు వ్యక్తిత్వానికి మీ వ్యక్తిత్వానికి ఆలోచించే మీ భాగస్వామి అనేది రాబోయే అవకాశం అనేది మీ వెంట ఉంది. మేషరాశి వారికి చాలా శుభకరంగా ఉండే అవకాశం అనేది సంవత్సరము మేషరాశి వారికి ఉండబోతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము సాధారణ అనుకూలత ఉంటుంది. గత సంవత్సరంలో జరిగిన ప్రేమ విషయంలో గొడవలు కానీ దూరమైన విషయాలు ఈ సంవత్సరము ఒకరిని ఒకరి అర్థం చేసుకొని దగ్గరయ్యి వారి ప్రేమ వివాహ విషయంలో దూరమైన సంబంధాలు కూడా అనుకూలతగా దగ్గరయ్యే అవకాశము ఈ సంవత్సరము ఉంది. అదే విధముగా మిథున రాశి వారికి ఈ సంవత్సరము చాలా విశిష్టంగా ఉండబోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరి పాత సంబంధాలలో, అంటే గత సంవత్సరము మూడు సంవత్సరాల నుంచి ప్రేమ వివాహంలో లేటు అవుతూ ఎలా జరుగుతుందో, ఏమి జరుగుతుందో, అనుకూలత ఈ సంవత్సరంలో మాకు ఉంటుందా లేదా అనుకున్న వారు మిథున రాశి వారికి ఈ 2021 చాలా ప్రాధాన్యతతో దూరమైన సంబంధాలు కూడా దగ్గర చేర్చుకొని వారి ఒకటయ్యి దాంపత్య జీవితం, అంటే వివాహ జీవితం గడిపి వివాహం చేసుకొని దాంపత్య జీవితంలో సుఖదాయకంగా జీవించే అవకాశము రాశి వారికి ఖచ్చితంగా ఉండబోయే అవకాశం ఉంది. అలాగే కర్కాట రాశి వారికి ఈ సంవత్సరము గత సంవత్సరము కన్నా అనుకూలంగా ఉండబోయే అవకాశం ఉంది. ఎందుకంటే గత సంవత్సరములో టూ ఇయర్స్ బ్యాక్ అయినా కూడా వాళ్ళు ఉన్న ఇరుగురిలో సఖ్యత లేకపోయినా వీరి యొక్క అండర్స్టాండింగ్ ఈ సంవత్సరంలో ప్రేమ వివాహ విషయంలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వివాహం వరకు తీసుకెళ్ళి వివాహం జరిగే అనుకూలత అనేది ఈ కర్కాట రాశి వారికి ఉండబోతుంది. అలాగే కర్కాట రాశి వారు సింగిల్గా ఉంటే, ఒకవేళ ఆ వ్యక్తి సింగిల్గా ఉంటే ఈ నూతన సంవత్సరము నూతన పరిచయము ద్వారా మీ భాగస్వామిని మీ వెంట ఉండే అవకాశం అనేది ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండబోతుంది. అలాగే సింహరాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 2021 మీకు మీ భాగస్వామి, అంటే ప్రేమ భాగస్వామి విషయంలో కానీ చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు అవన్నీ గత సంవత్సరంలో ఉన్నా కూడా ఈ సంవత్సరానికి కొంత గందరగోళంగా ఉండే అవకాశం అనేది ఉండబోతుంది. వివాహానికి సంబంధించిన వారికి ఒక అడుగు ముందుకు వేసినా అది నెరవేరక కొంత సమయం అనేది వేచించే అవకాశం అనేది సింహరాశి వారికి ఉండబోతుంది. వివాహ యోగంలో కొంత సమయం అనేది సమయానుకూలంగా మీరు పాటించాలి. కొత్త భాగస్వామి సింహరాశి వారికి ఈ 6 నెలల తర్వాత మీకు మీ జీవితంలో కనెక్ట్ అయ్యే అవకాశం అనేది ప్రేమ వివాహం గురించి మీ కొత్త భాగస్వామి రాబోయే అవకాశం అనేది సింహరాశి వారికి ఉండబోతుంది.
ఈ సింహరాశి వారికి తగు జాగ్రత్తలతో ప్రేమ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మీ జీవితంలో మంచి భాగస్వామ్య అనుకూలతగా ఉండబోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఇట్టి సానుకూల పరిస్థితులు మంచి విషయాలను అందరికీ తెలియపరిచి అందరికీ షేర్ చేసి మన యొక్క మంచి ఆలోచనల్ని 10 మందికి పెంచి చెడు ఆలోచనలు ఒక వ్యక్తిత్వం ద్వారా 10 మందికి చేరకుండా మన కన్న తల్లిదండ్రులను పెద్దలను కావలసిన బంధువులను గౌరవిస్తూ మన రక్త సంబంధాలను సంబంధికుల యొక్క సంబంధాలను మనం ఆలోచిస్తూ ప్రపంచంలో మనం ముందుకు వెళ్దాము. మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహము యావత్ ప్రపంచానికి ఉండాలని మనసారా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.